నమస్తే అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి కోనసీమ అమ్మాయి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటేనండి, జీరో బడ్జెట్తో, అంటే ఏ విధమైన మనం మనీ పెట్టక్కర్ లేకుండా ఇంట్లోనే మనం మొక్కలు పెంచుకోవడానికి సీడ్స్ మన ఇంట్లోనే ఉంటాయి, అవి ఏంటి అనేవి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మనకి కిచెన్లో దొరికేది పోపులపెట్టలో మెంతులు ఉంటాయండి. ఆ మెంతుల్ని మనం మట్టిలో వేసుకుంటే కనుక మెంతులు వస్తాయండి. మెంతులు వేసుకోవచ్చు, నేను మెంతులు వేసుకుంటున్నానండి. దాని మీద నేను కోకోపీట్తో, అంటే కొబ్బరి పొట్టుతో కవర్ చేస్తున్నానండి ఆ మెంతుల్ని. ఎక్కువ మందంగా వేయకండి, పలుచగానే వేయాలి. తర్వాత దాన్ని వాటర్తో స్ప్రే చేయండి. అంతేగానే ట్యూబ్తో కానీ మగ్గులతో కానీ మీరు వాటిని మొక్కల మీద సీడ్స్ మీద నీళ్ళు పోయకండి. అలా చేయడం వల్ల మీరు వేసిన మెంతులు కదిలిపోతాయి. తర్వాత ఉండేవి ధనియాలు అండి. నేను ఇప్పుడు ధనియాలని కూడా రెండు బద్దలుగా చేశాను. అంటే మీరు అప్పడాల కర్రతో కానీ ఏదైనా కొంచెం బలమైన దాంతో మీరు వాటిని రెండు బద్దలుగా చేయండి. చేసి అప్పుడు మీరు మట్టిలో వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మీకు మొలక అనేది బాగా వస్తుందండి. ధనియాలు వేసుకుంటే మట్టిలో మనకు కొత్తిమీర వస్తుందండి. మీరు కొత్త ధనియాలని వాడండి. పాత ధనియాలు వాడడం వల్ల మీకు మొలక అనేది రాదు. ఇది కూడా ధనియాల మీద కూడా నేను కొబ్బరి పొట్టుతో కవర్ చేశానండి. కవర్ చేసి వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను. ఇంకా ఆవాలండి. ఆవాలని కూడా మీరు మట్టిలో వేసుకుని ఉంచుకుంటే కనుక మీకు ఆవాల మొక్కలు వస్తాయండి. పసుపు రంగులో పువ్వులు వస్తాయి. ఆ పువ్వుల వల్ల బీస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఆ విధంగా బీస్ రావడం వల్ల పాలినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు అండి. చిన్న ఉల్లిపాయలు అయినా లేకపోతే మీ దగ్గర కుళ్ళిపోయినవి ఉల్లిపాయలు ఉన్నా సరే మీరు పాతుకోవచ్చు అండి. ఆ విధంగా ఉంచడం వల్ల మీకు మొలక వస్తుందండి. ఆ విధంగా వచ్చిన స్ప్రింగ్ ఆనియన్స్ని మీరు చాట్స్లోను అలాంటి వాటిల్లో మనం వాడుకోవచ్చు. పైన టిప్ అనేది కనిపించే విధంగా పెట్టండి. తర్వాత వాటరింగ్ చేయండి. తర్వాత వెల్లుల్లిపాయలు అండి. చిన్న వెల్లుల్లిపాయలు వాటిని కూడా ఆ విధంగా గుచ్చండి. మొత్తం ఫుల్గా కవర్ చేయకండి. వాటి యొక్క చివరి భాగం పైకి కనిపించే విధంగా ఉంచాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి. అల్లాన్ని కనుక మీరు అలా వదిలేస్తే పైన కొన్ని మొలకలు వస్తూ ఉంటాయండి. అంటే గమని మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా కూడా ఒక్కోటి ఎండిపోతుంది, ఒక్కోటేమో ఇలా మొలకలు వస్తూ ఉంటాయి. వాటిని పడేయక్కర్లేకుండా మీరు ఈ విధంగా పాతుకుంటే మీకు అల్లం వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు అండి. వాటిని కూడా మనం కట్ చేసి అందులో ఉన్న గింజలు వేయడం వల్ల మనకి మిరప చెట్లు వస్తాయండి. వాటిని కూడా మనం నారు పోసుకున్న తర్వాత అందులో హెల్దీగా పెరిగిన మొక్కని మీరు సపరేట్గా తీసి మీకు కావాల్సినటువంటి కుండీలో మీరు పెంచుకోవచ్చు. అలా కూడా మనం సక్సెస్ అవ్వచ్చు అండి. ఆ సీడ్స్ని నేను కుక్కుపీట్తో కవర్ చేసి వాటర్ స్ప్రే చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ చిన్న తమలపాకుల ఆకు కనిపిస్తుంది, చూసారా? అది వచ్చేసి చామ ఆకు అండి. చాలా పెద్ద ఆకు కింద వస్తుంది, కానీ ఇప్పుడే అది మొలక రావడం వల్ల చిన్న ఆకు కింద ఉంది. మీరు చామ ఉంటే అది మొలకలు వస్తే కనుక దాన్ని కూడా మనం ఇలా ఈ విధంగా మట్టిలో పెట్టడం వల్ల మీకు చామ దుంపలు వస్తాయండి. ఇంకా బంగాళదుంపలు కూడా వేయచ్చు. క్యారెట్ కూడా వస్తుందండి. క్యారెట్ ఆకుల వరకు మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, దుంప అయితే ఊరదండి.
ఇంకా వచ్చేసి టమాటో, టమాటో కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత వచ్చి వేరుశనగ గుళ్ళు అండి, పల్లీలు అంటారు కదా అవి, వాటిని కూడా మీరు మట్టిలో పెట్టడం వల్ల మీకు ఆ విధంగా ఫోటోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీకు వేరుశనగ గుళ్ళు అనేవి భూమిలో తయారవుతాయండి. యెల్లో కలర్లో చిన్న ఫ్లవర్ వస్తుందండి, ఆ ఫ్లవర్ వచ్చిందంటే ఇండికేషన్ మనకి లోపల కాయ వస్తున్నట్టు. ఎండిపోయిన తర్వాత మీరు కాయల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు అండి. ఎప్పుడైనా కాకరకాయలు పండిపోయి అనుకోండి, ఆ సీడ్స్ కూడా మనం మొక్కకి వాడుకోవచ్చు. ఇదే విధంగా పొట్లకాయలు పండిపోయినా సరే మీరు వాడుకోవచ్చండి. ఇవి మీరు చూస్తున్నవి పచ్చి పసుపు కొమ్మలు అండి. మీకు పచ్చి పసుపు కొమ్మలు దొరికితే కనుక దాన్ని మీరు ఈ విధంగా రీపౌట్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి. అంతే, ఒకసారి అది కూడా చూసేయండి ఈ విధంగా మనం పచ్చి పసుపు కొమ్మలు ఎలా నాటుకోవచ్చు అనేది. ఈ క్లిప్ సరదాగా యాడ్ చేశానండి, మీకు బ్లూపర్స్ కూడా యాడ్ చేసినట్టు ఉంటుందని. నెమ్మదిగా మొలక వచ్చిన పార్ట్ కొంచెం నెమ్మదిగా మట్టి గుల్లగా ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా నాటుకోండి. నేను చేసినట్టు చేశారంటే మొలక వచ్చిన పార్ట్ విరిగిపోతుంది. పైన ఆ విధంగా మొలక కనిపించే విధంగా మట్టితో కప్పి సేమ్ అల్లము అదేవిధంగా పసుపు కొమ్మలు కూడా ఈ విధంగానే నాటుకోవాలండి. ఇవి వాటరింగ్ చేసినప్పుడు తడి ఉంటాయి కనుక వాటరింగ్ చేయకండి, దుంప అనేది కుళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా చిలగడ దుంపలు అండి, చిలగడ దుంపలు కూడా ఇలా గ్లాస్లో వాటర్ వేసి అందులో పెట్టడం వల్ల ఈ విధంగా మొలకలు వస్తాయి. దీన్ని మీరు మట్టిలో పెట్టడం వల్ల దుంప అనేది ఊరుతుందండి. నేను ఎండుమిరపకాయలు అని చెప్పాను కదండి, ఎండుమిరపకాయలే కాకుండా పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా మీకు మొలకలు వస్తాయి. అంటే మనం క్యాప్సికమ్ అలా తెచ్చుకుంటాం కదా, అలాంటి క్యాప్సికమ్ కూడా మీరు అందులో గింజలు వేసినా కూడా మీకు క్యాప్సికమ్ వస్తుందండి. అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాను. చూసారు కదండి, నచ్చిందా మీకు? అయితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసుకోండి. ఇంకా ఇది ఉపయోగకరంగా ఉంది అంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా నా ఛానల్ మీకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. ఆ విధంగా చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.